ప్రస్తుత భారత క్రికెట్ జట్టును చూస్తుంటే ఓడించటం ఏ జట్టుకైనా అంత ఈజీ కాదని అంటున్నాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లిసెస్. టీమిండియాతో మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. దాంతో తమ క్రికెట్ చరిత్రలో 4వ అతి పెద్ద పరాజయాన్ని చవిచూశారు సఫారీలు. ఈ మ్యాచ్ లో విజయంతో టీమిండియా 3-0 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా సఫారీలపై తొలిసారి క్లీన్ స్వీప్ చేసి కొత్త అధ్యాయాన్ని లిఖించారు. మ్యాచ్ తర్వాత డుప్లిసెస్ మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా చాలా బలంగా ఉంది. ఆ జట్టును ఓడించడం చాలా కష్టం. బ్యాటింగ్ బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లో కూడా భారత జట్టు మామూలుగా లేదు. ఈ పర్యటన మాకు కఠినతరంగా మారింది. మళ్లీ భారత్ కు రాబోయే పర్యటన నాటికి మా జట్టు రాటుదెల్లాల్సిన అవసరం ఉందని డుప్లిసెస్ అన్నాడు. ప్రధానంగా ఈ సిరీస్ లో భారత సీమర్లు ఇరగదీశారని, టీమిండియా పేసర్లతో మా పేసర్లు పోటీ పడలేకపోయారని ఇది వాస్తవం అని డుప్లిసెస్ అన్నాడు. మా వాళ్ళు తొలి 30-40 నిమిషాలు మాత్రమే ప్రభావం చూపితే భారత సీమర్లు మాత్రం రోజంతా తమ వాడిని కొనసాగిస్తున్నారని, దాంతోనే మేము సిరీస్ ను ఘోరంగా కోల్పోయామని డుప్లిసెస్ అన్నాడు. భారత బ్యాటింగ్ ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాం, అదే సమయంలో భారత బౌలర్లను ప్రతిఘటించలేకపోయాం కూడా అని డుప్లిసెస్ మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. ఇక తమ జట్టులోని యువ ఆటగాళ్లు రాబో 3-4 ఏళ్లలో రాటుదేలుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు.